వెండి తెర మీద కనిపించే సెలబ్రిటీల కన్నా బుల్లి తెర మీద కనిపించే సెలబ్రిటీలు అంటేనే ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. ఎందుకని అంటే ఎప్పుడో ఒకసారి రిలీజ్ అయ్యే సినిమాలో కేవలం 2 గంటల్లో వాళ్ళ పాత్ర ఎంత ఉంటుందో తెలియదు, కానీ రోజూ ప్రసారమయ్యే సీరియల్స్లో మాత్రం అద్భుతమైన నటనను కనబరిచి వాళ్ళు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయిలో మొదటగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మా టీవీలో ప్రసారమయ్యే గోరింట్ టాకో సీరియల్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ అమ్మాయి పేరు గౌతమి. అయితే అసలు ఈ అమ్మాయి ఒరిజినల్ పేరు రితిక. అయితే ఈ అమ్మాయి దాదాపుగా 4-5 సీరియల్స్లో మనకి కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా బుల్లితెర షో అయిన రంగస్థలం డ్యాన్స్లో కూడా ఈ అమ్మాయి అద్భుతంగా తన నటనను పండించింది. ఇక అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే సూపర్ డూపర్ ఫేమస్ సీరియల్ అయిన కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ ఆదిత్యలకు చెల్లెలుగా, అలాగే సౌందర్య కూతురుగా, నలుపంటే ఇష్టం లేని అమ్మకు బుద్ధి చెప్పిన పాత్రలో కూడా ఈ అమ్మాయి పోషించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త మన ముందు ఉంది. అయితే ఎంతో మంచి నటన గుర్తింపు కలిగిన ఈ అమ్మాయికి 12వ తేదీన వివాహమైంది. అయితే వివాహం ఎవరితో అయింది అంటే తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తను కూడా ఒక టీవీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతను సీరియల్స్లోనూ అలాగే ఇతర వెబ్ సిరీస్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇతని పేరు కుమార్. రితిక పనిచేసే సీరియల్స్లోనే తనకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ఇష్టం ప్రేమగా మారింది. ఇక ఇద్దరు కూడా ఒకటే రంగానికి చెందిన వాళ్ళు అవడంతో మనసులు కలవడంతో పాటు మనుషులు కూడా కలవాలనుకున్నారు. అందుకనే 12వ తేదీన అంగరంగ వైభవంగా హైదరాబాద్లోనే పెళ్లి జరిగింది. ఇక చాలామంది కావాల్సిన వాళ్ళ అతిథులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరిగింది. మరి మీరు కూడా ఈ అమ్మాయికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పాలనుకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.